Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జస్టిస్ కనగరాజ్కు మరోసారి షాక్ తప్పదా? రిటైర్డ్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్కు ఏపీ ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా న్యాయపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ రమేష్ ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణ కరోనా కారణంగా వాయిదా వేయడంతో ప్రభుత్వంతో వివాదం ఏర్పడింది. ఆ సమయంలో ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా కరోనా వేళ అన్ని నిలిచిపోయినా ప్రత్యేకంగా జస్టిస్ కనగరాజ్ అమరావతి చేరుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. దీనిపైన నిమ్మగడ రమేష్ కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్గా నియమించేలా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కనగరాజ్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇక కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో కనగరాజ్కు మరో కీలక పదవి ఇచ్చేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా రిటైర్డ్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజును నియమించారు. ఆయనతో పాటుగా ఇద్దరు సభ్యులను కేటాయించారు. జిల్లా స్థాయిలోనూ ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా రిటైర్డ్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్ నియామకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది పారా కిషోర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జస్టిస్ కనగరాజ్ నియామకం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చేసిన నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో దురుద్దేశపూర్వకంగా ఈ నియామకాన్ని చేపట్టారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు తన వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు బెంచ్ మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ అథారిటీ నిబంధనల ప్రకారం 65 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారే ఈ చైర్మన్ పోస్టుకు అర్హులుగా పిటిషన్లో వివరించారు. అయితే ప్రభుత్వం కేవలం జస్టిస్ కనగరాజ్ కోసం ఈ నిబంధన మినహాయింపు ఇస్తూ ఆయనను నియమించిందని కోర్టుకు నివేదించారు. పోలీస్ అధికారులు సిబ్బందిపైన ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈ అథారిటీని ఏర్పాటు చేశారు. అయితే 65 ఏళ్ల కంటే పైబడిన కనగరాజును ప్రభుత్వ కీలక పోస్టు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టిందంటూ పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇప్పుడు కనగరాజ్ నియామకం పైన కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది.